అను ఫ్రెండ్షిప్ అండ్ లవ్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఎలా అయిపోయింది అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి మనం మాట్లాడుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా క్లోజ్గా ఉంటారు సడెన్గా వాళ్ళ మధ్య లవ్ పుడుతుంది అలానే నేను అందరి గురించి రేర్ రేర్గా లవ్ పుడుతుంది సో అంటే ఈ ఫ్రెండ్షిప్కి లవ్కి తేడా ఏంటి అనేది అర్థం కాదు అంటే ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళ మధ్య లవ్ పుట్టడం అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కి లవ్ కి మధ్యలో ఒక గీత అనేది ఉండాలి ఒక అవునా గీత అంటే ఒక లిమిట్ అనేది ఉంటది ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనుకో అసలు రియల్ ఫ్రెండ్ అంటే ఏంటి అసలు మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే రాకపోయినా సరే మనం కష్టంలో ఉన్నప్పుడు మన వెనక వెన్ను ముఖలా నిలిచేవాడు మంచి నిజమైన స్నేహితుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఏంటి ఆ ఎక్కువ గ్రూప్ గ్రూప్ ఫ్రెండ్షిప్లు ఉంటాయి ఎక్కువ అమ్మాయిలు అది జెండర్ ఏదైనా కానీ అమ్మాయిలైనా అవ్వచ్చు అబ్బాయిలైనా అవ్వచ్చు మిక్స్డ్ అయినా అవ్వచ్చు కానీ నే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైంది దా అంటే దాని మీద అంటే ఏదైనా షేర్ చేసుకోగలం మనం ఏదైనా మనకి వాళ్ళు ప్రతిదానికి హెల్ప్ మాట మాట సాయం ఉంటారు చేత సాయం ఉంటారు అది ఏజ్ లిమిట్ లేదు చిన్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకున్న వాళ్ళు ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఏదైనా మనం షేర్ చేసుకోగలం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్పాలంటే అంటే ఒక ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఇప్పుడు మా జిమ్స్ లో చూస్తాం వాళ్ళు కలిసి వర్కౌట్స్ చేస్తారు కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటారు ఎవ్రీథింగ్ కలిసి చక్కగా చేస్తారు ఓ కబుర్లు చెప్పుకుంటారు వెళ్తారు అదే నేను చూసే ప్రపంచం చెప్తున్నాను ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు మీరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెంటల్ రిలీఫ్ అనమాట ఇప్పుడు మా జిమ్కి వచ్చే వాళ్ళు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆ గ్రూప్ ఒక ఎన్ని ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ నేను ఫ్రెండ్షిప్ అనే దాని బాండింగ్ గురించి చెప్తున్నాను వాళ్ళు ఏంటి వస్తారు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫిజికల్ వర్కౌట్ చేస్తారు చక్కగా కూర్చుని డిస్కస్ చేసుకుంటారు అనమాట ఏ వాళ్ళు ఎందులో పెట్టుబడులు పెట్టాలి ఏం షేర్ నిజంగా చెప్తున్నాను నేను అబ్జర్వ్ చేసిన మనం ఎందులో పెడితే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి మన పిల్లల ఫ్యూచర్ ఏంటి మన పిల్లలకి వాళ్ళ మ్యాచెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనసు విప్పి షేర్ చేసుకుంటారు ఇయర్లీ వన్స్ అవుటింగ్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన హెల్త్ బాగుండాలి అంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు ఫ్రెండ్షిప్ అనేది మనకి మెంటల్ స్ట్రెస్ ని చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు అంత పవిత్రంగా ఉండాలి ఆరోగ్యాన్ని దానిలా ఉండాలన్నమాట లైఫ్ స్పాన్ పెరిగేలా ఉండాలి ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంకులు ఉంటారు ఆయన అయితే చిన్న పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు ఈ అంకుల్ మీ ఏజ్ గ్రూప్ కన్నా అంత చిన్న పిల్లలతోనే ఉంటారు మీరు అంటే అమ్మ నా ఏజ్ గ్రూప్తో నేను ఫ్రెండ్షిప్ చేశాను అనుకో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు నేను డిమోటివేట్ అయిపోతాను అందుకని ఇప్పుడు చిన్నపిల్లలతో నేను తిరుగుతూ ఉంటే నాకు చాలా గా ఉంటాను నాకు అసలు ఆయన ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎంత ఎనర్జెటిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట ఏ అయినా ఫస్ట్ ఆయనే ఉంటారు అంటే నేను చెప్తున్నాను ఈ ఫ్రెండ్షిప్ గురించి ఎంత డిఫరెన్స్ అనేది చెప్తున్నాను ఆ ఇలా ఉంటారు ఇప్పుడు మా సొంత లైఫ్ లో నేను చెప్తున్నాను మా హస్బెండ్ కి ఒక అమ్మాయిలో ఒక గ్రూప్ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఒక గ్రూప్ ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ అమ్మాయి ఎక్కడున్నా రాఖీ పండుగ రాఖీ పండుగ అంటే తను వస్తుంది రాఖీ కడుతుంది కానీ తను ఫ్రెండ్ లాగే చూస్తుంది ఇప్పుడు మా ఇంటికి మా తను వైజాగ్లో ఉంటుంది తను వైజాగ్ మా ఆయన వైజాగ్ వెళ్తే ముందే ఏంట్రా నీకు ఇవి ఇష్టం కదా అవి ఇష్టం కదా అని అన్ని వండి పెడుతుంది అనమాట ఎంత ప్యూరిటీ అంటే ఆ ఫ్రెండ్షిప్లో నాకు ఒక్కొక్కసారి కలర్ నీళ్ళు వచ్చేస్తే అంత ఎమోషన్ అయిపోతాను నేను అంత బాగుంటుంది వాళ్ళ బాండింగ్ ఇప్పుడు మా కి ఆవిడ ఫ్రెండ్ కాలేజ్ డేస్ నుంచి ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయగలిగాను అట్నుంచి వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేశారు అలా చేస్తేనే ఏదైనా సరే రియల్ అక్క తెలిసిపోతుంది కదా అంటే మనం ఎదుటి వాళ్ళు మంచి కోరుకుంటాం ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిందంటే మా ఆయన ముందుండి అన్ని చేశారు ఇట్లా అనమాట ఎవ్రీథింగ్ షేరింగ్ కేరింగ్ ఉంటది రియల్ ఫ్రెండ్షిప్ లో నిజమే ఇంకా లవ్లో లవ్ అనేది ఏంటి ఇప్పుడు లవ్లో దానికి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి డీప్గా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గానే ఉన్నారు కాకపోతే అమ్మాయి అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లా క్లోజ్గా మాట్లాడినా లేకపోతే వాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నా ఎప్పుడైతే ఈ అమ్మాయి మనసులో కోపము ఉక్రోషము ఆందోళన ఇలాంటి ఎప్పుడైతే మనసులో కొంచెము అమ్మాయి ఫీల్ అవుతుందో అది ఫ్రెండ్షిప్ కాదు లవ్ ఓకే అది నా ఉద్దేశం ఎప్పుడైతే మనం ఫ్రెండ్ అనుకుంటున్నామో ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి ఆ అబ్బాయి వేరే వాళ్ళతో క్లోజ్ గానే ఉంటాడు వేరే ఆ అబ్బాయి ఇష్టాలు వేరే ఉంటాయి అలా ఇష్టంగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే అలా ఫీల్ అవుతుందో అది తెలియకుండానే అమ్మాయి లవ్ లో పడుతున్నట్టు అనమాట సో ఈ ఫ్రెండ్షిప్ కి లవ్ కి అనేది అలా ఉంటది కాకపోతే దానికి బోర్డర్ అనేది ఉంటది రియల్ ఫ్రెండ్షిప్ రియల్ ఇది అను ఆ స్నేహం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచితనాన్ని అంటే ఎదుటి వాళ్ళు బాగుపడాలనేది వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఉన్నాము అనే భరోసా ఇవన్నీ కూడా రియల్ ఫ్రెండ్షిప్ నా ఉద్దేశంలో సో అను అన్నట్టు ఏంటంటే ఇప్పుడు నిజంగా కొంత ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశారు అంటే అంటే చూసే వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్న చనువు క్లోజ్ ఏమనుకుంటారు అంటే మధ్య ఏదో ఉంది అని అనుకుంటారు అంటే ఆ ఫ్రెండ్షిప్ గురించి ఎవరికి అర్థం కాదనమాట ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిల మధ్య ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటే ఏమనిపించదు కానీ ఎప్పుడైతే ఈ జెండర్ మారుతుందో మేల్ ఫిమేల్ తో అప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి చిన్న ఏజ్ నుంచి లవ్ ఎక్కువైపోయినాయి కదా అందుకని ఎవరితో మనకు మన అంటే చిన్నత మన టైంలో అయితే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమే తప్పు తప్పుగా చూసేవారు ఇంట్లోనేమో స్ట్రిక్ట్ గా అబ్బాయిలతో మాట్లాడద్దు అని ఇవి అవి ఉండే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అలా లేదు అమ్మాయిల అబ్బాయిలు కలిసే తిరుగుతున్నారు కలిసే మాట్లాడుకుంటున్నారు బట్ దేనికైనా సరే ఒక గీత ఒక లిమిటేషన్ మనం పెట్టుకోవాలి రైట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ ఎప్పటి వరకు అంటే పెళ్లి కాకముందు ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇటు హస్బెండ్ కానీ అటు వైఫ్ కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అది నాకేమీ అనిపించలేదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అంటే నాకు అనిపించలేదు ఎందుకంటే వాళ్ళ ప్యూరిటీ అనేది మనకు తెలిసిపోతుంది వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలిసిపోతుంది వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఈయన సేవ్ చేసిన రోజులు ఉన్నాయి మేము కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకున్న రోజులు ఉన్నాయి అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది తెలిసిపోతుంది లవ్ ఆ లవ్ ఇంటెన్షన్ అనేది డిఫరెంట్ ఉంటది సో ఇది ఎప్పుడైతే ఈ ప్యూరిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అర్థం అవుతుందో ఇటు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు అటు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు అసలు ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఆ ఫ్రెండ్షిప్ అనేది భలే బాగుంటది నిజంగా చెప్పాలంటే కొందరేమో ఫ్రెండ్స్ అయ్యాక లవ్ ఆ ఫ్రెండ్షిప్ లోనే లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అర్థం కాదు ఇది ఏం ఫ్రెండ్షిప్ ఏంటి అన్న క్లారిటీ ఇప్పుడు ఉన్నది అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే మనం ఆ ఇంకా అసలు మనం విడిచి ఉండలేము ఒకరికొకరు విడిచి ఉండలేము ఇంకా మనం ఈ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్దాం పెళ్లి బంధంతో ఒకటి ఉందాము అని అనుకుని మేబీ మధ్య మధ్యలో అన్నట్టు ఏంటంటే ఓ లైన్ దాటిపోయిందంటే ఇటు అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరి మధ్యలో లవ్ పుట్టొచ్చే పుట్టలేము అది నిజంగా ఎవరి చేతిలో ఉండదు కదా ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న అది లవ్ పెళ్ళైన తర్వాత కూడా ఉంటే అదృష్టం అదృష్టం అప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటే ఇంకా హ్యాపీ అవును నిజంగా నువ్వు అన్నట్టు ఏంటంటే కొన్ని అర్థం అయిపోతాయి మనకు మనకే అర్థం అయిపోతాయి ఎందుకంటే అర్థం అవుతాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం చేయగలుగుతాం సూపర్ థ్యాంక్ యూ